హాయ్ అండి ఈరోజు వీడియోలో మనకి చంక దగ్గర అతుకులు పడినప్పుడు నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఎన్నిసార్లు చూపించినా కూడా ఇదైతే మళ్ళీ మళ్ళీ చూపించాలనిపిస్తుందండి ఎందుకంటే మీకు బ్లౌజెస్ ఎక్కువ రావాలన్నా కస్టమర్స్ పెరగాలన్నా ఈ మెథడ్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట ఒకటికి రెండు సార్లు చెప్తే మీకు బాగా అర్థమవుతుందని చెప్పేసి ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక రకంగా పోస్ట్ చేస్తూ ఉంటాను ఫస్ట్ అయితే కింద ఒరిజిన క్లాత్ పెట్టేశాను పైన వచ్చేసి లైనింగ్ పెట్టేసుకుని మన ఖర్చు కోసం ఎంతైతే మార్జిన్ వేసుకున్నామో కటింగ్లో అంతే మార్జిన్ తోటి స్టిచ్ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మన కుట్టిన తర్వాత కూడా మనం పెట్టిన కొలత వస్తుందన్నమాట మళ్ళీ ఇలాగ ఓపెన్ చేసేసుకుని మనకి లైనింగ్ క్లాత్ మీదే స్టిచ్ పడేటట్టు వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేసుకోవాలి అలా వేసుకుంటాం వల్ల బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ తోటి జాయిన్ చేసేసేయండి అయితే అరిచేతి సహాయంతో చేయాలండి లేకపోతే ముడతలు వస్తుంది పక్కకి మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే మనకి ఖర్చుకి కావాల్సిన క్లాత్ అయితే కావాలి కాబట్టి మనం అతికించేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేటట్టు ఎలాగ అతికించాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట సో రెండోది కూడా అదే విధంగా స్టిచ్ చేసేద్దాం అంతకంటే ముందు వీటికి జాయిన్ చేసేసుకుని పక్కన పెడదామండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత సైడ్కి జాయిన్లు చేసేయాలండి దానికోసం అయితే లైనింగ్ క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఒక టూ ఇంచెస్ వరకు అయితే తీసుకుంటున్నాను జాయిన్ చేసేటప్పుడు ఎలా పడితే అలా జాయిన్ చేయకుండా నేను చెప్పిన టిప్తో అయితే జాయిన్ చేయండి ఇలా పెట్టి కుడతారు కదా ఇలా పెట్టి కుట్టడం వల్ల ఏమవుతుందంటే కింద అడుగు భాగంలో మనకి ఖర్చు అనేది కనిపిస్తుంది అప్పుడు ఏంటంటే అంత నీట్గా ఫినిషింగ్ ఉండదు కాబట్టి నేను ఇప్పుడు తీసేస్తాను చూడండి తీసేసి అడుగు భాగంలో పెడతాను చూడండి నేను ఇప్పుడు ఇది అడుగు భాగంలో పెట్టాను ఇలా పెట్టడం వల్ల పైన మనం ఒరిజినల్ క్లాత్ పెడతాం కదా ఆ రెండిట్లి మధ్యలో మనకి ఖర్చు ఉండిపోతుంది అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట మనం బొటిక్లో కుట్టినట్టే ఉంటుంది ఎలాంటి మనకి పోగులు బయటకు వెళ్ళావో ఇంట్లోనే బాగా నీట్గా కుడుతున్నారని పేరు కూడా వస్తుంది ఇలా పెట్టేసుకోండి పైన సైడ్ కట్ చేసిన పీసెస్ అండి ఇవి కొంచెం ఖర్చు ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకోండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో తర్వాత ఇక్కడ జాయిన్ చేసేసేయండి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్కి సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం లోట్ వచ్చింది దీన్ని కూడా మనం సెట్ చేసేద్దాము ఇక్కడ కూడా టాప్ స్టిచ్ వేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అడుగు భాగంలో పెట్టేసుకుని ముందు స్టిచ్ వేసేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా అంతే పైన క్లాత్ పెట్టేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ ఒకటి చిన్న టక్ ఇచ్చేసాయండి మిడిల్ అని తెలియడానికి హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా క్రాస్గా తీసేసుకుంటే మనకి చూసారు ఎంత నీట్గా వచ్చేసింది చూసారు ఎక్కడా కూడా ఒక్క ఖర్చు కూడా కనిపించలేదు అలా ఉంటుందండి ఫినిషింగ్ అనేది సో రెండోది కూడా సేమ్ అదే విధంగా కుట్టేద్దాం ఈసారి చూడండి పెద్ద జాయింట్ పడుతుంది సైడ్కి నేను ఎలా కుడతానో చూ చూడండి మీరే అయితే ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చేసి ఇంకో సైడ్ పెద్ద బార్డర్ వచ్చిందనుకోండి అలాంటప్పుడే మనకి ప్రాబ్లం అవుతుందనమాట ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి ఎలా కుట్టాలో అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసేయండి తర్వాత మొత్తం కూడా లైనింగ్ని పెద్ద కుట్టి మీద జాయిన్ చేసుకోవాలి అరిచేతి సహాయంతో ఓకేనా అరిచేతి సహాయంతో జాయిన్ చేసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది ఇలాగా ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకుని ఈ క్లాత్ ఉంటుంది కదా వేస్ట్ చేయకండి పక్కన జాయింట్లు పడతాయి కదా అది అక్కడ వాడుకోవచ్చు ఇప్పుడు చూడండి అడుగు భాగంలో ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ అయితేనే ఇలా ఓపెన్ చేసేసి పైన ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇక్కడ అడుగు భాగంలో కూడా ఇలా ఫోల్డింగ్ లోపలకి పెట్టేసేయండి అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి ఆ చెత్త మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసి ఇంకొక స్టిచ్ వేసేయండి పైన కదలకుండా ఉంటుంది ఇక్కడ కూడా అంతే చూడండి ఇక్కడ మన నేను జాయింట్ అనేది ఎక్కువ పడుతుంది కదా సో నేను అలాగే అడ్జస్ట్ చేస్తాను చూడండి దీన్ని కూడా అడుగు భాగంలో పెట్టండి పైన పెట్టకండి నేను మర్చిపోయి స్టిచ్ వేసేస్తున్నాను ఈ అడుగు భాగంలో పెట్టేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు చూడండి నాకు ఎక్కువ క్లాత్ కావాలి కదా అలాంటప్పుడు నా దగ్గర సైడ్కి లేదు నాకు చిన్న బోర్డర్ ఉంది కదా దాన్ని వాడుతున్నాను ఇలాగా ఇలాగ స్టార్టింగ్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక టాప్ స్టిచ్ చేసేసేయండి అంతే ఇక్కడ ఇలాగ నీట్గా ఇలాంటి చిన్న బార్డర్లు వచ్చినప్పుడే మనం వేస్ట్ చేయకుండా కరెక్ట్గా కట్ చేసేసుకుని ఈ టిప్ అనేది ఫాలో అవ్వాలి సో ఇదంతా కూడా నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయండి సో ఇప్పుడు హ్యాండ్ దగ్గర హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇంకా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇక చిన్న టక్ ఇచ్చేయండి ఇక్కడ చూడండి ఎచ్చు తగులు వచ్చింది కదా దాన్ని చూసుకుని కట్ చేసుకోవాలి తర్వాత ఈ సైడ్ కూడా అంతే ఇక సైడ్ కూడా మనకి ఖచ్చితం కావాలంత నీట్గా కట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది చూసారు ఎంత బాగా రెడీ అయిపోయింది ఎంత చెత్త చెత్తగా ఉండేది మనం అలాగే వదిలేస్తే పోగులన్నీ బయటకు వచ్చేసి ఎలా పడితే అలా ఉండేది చూడండి ఎంత బాగా వచ్చేసిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్